జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో కెమెరాలు ఉన్నాయనే ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ ఘటనను సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారని చెప్పారు. పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం 5 మహిళా అధికారుల బృందాన్ని నియమించిందన్నారు. ఏవైనా రికార్డ్స్ సెల్ ఫోన్లలో ట్రాన్స్ఫర్ అయ్యాయనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు మంత్రి. ఇక ప్రస్తుతానికి ఎలాంటి నిర్ధారణకు రాలేదని అనుమానాలున్న మాట వాస్తవమేనంటూ మంత్రి తెలిపారు. నమస్కారం. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో కెమెరాలు ఉన్నాయి, దానివల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి గత రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మరి ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇమీడియట్గా నైట్ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను, అలాగే శాసనసభ్యులు పెడన కాన్స్టిట్యున్సీ కృష్ణప్రసాద్ గారిని, అలాగే పామర్ కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు కుమార్ రాజా గారిని, మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు గారిని, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణరావు గారిని, అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే 3 బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్పాం, ఇది యాజమాన్య దృష్టికి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు, దాని మీద మాకు భయమేసి మేము అందరూ కూడా ఆందోళన తీర్చడం జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇది